ప్రియమైన సహోదరి సహోదరులారా, పండితులు న్యూ లైఫ్ మినిస్ట్రీస్ ఐపీఎస్ చర్చ్ నుంచి అనుదిన వాక్యం మీకు అందిస్తూ ఉన్నాం. ఈరోజు మన వాక్య భాగం దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20:17. ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన నిమిత్తం లేదు, యూదావర్లరా యెరూషలేములారా మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడిన యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీదకి లేక యూదా వారి మీదకి శత్రువులు దండెత్తి వచ్చారు. శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు దానిలో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు ఏమనంటే, యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడి మీతో కూడిన యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. యుద్ధ పంక్తులు తీర్చి నిలబడాలి, మీతో కూడిన యెహోవా దయచేయు రక్షణను మీరు చూస్తారు అని చెప్తున్నారు. నిలవబడటం అనేది దేవుని ప్రజల వంతు దేవుడు రక్షణను దయచేస్తూ ఉన్నాడు. దేవుడు రక్షణ దయచేస్తూ ఉన్నప్పుడు, దేవుడు తన కార్యాన్ని ప్రారంభించి జరిగిస్తున్నప్పుడు మనము దాన్ని విశ్వసించి ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూడగలిగినప్పుడు దేవుడు జయమిస్తాడు. ఆయన అంటున్నాడు కదా, భయపడకుడి జడియకుడి, యెహోవా మీతో కూడా ఉండును. దేవుడు మీతో కూడా ఉండును. దేవుడు ఆయన మనతో ఉండే దేవుడు, మనలను కనిపెట్టుచు ఉండే దేవుడు, మన యెడల ఆసక్తి కలిగిన దేవుడు, మనలను వెంటాడుచు ఉన్న దేవుడు, మనలను నడిపిస్తూ ఉన్న దేవుడు. మనకు జయమిచ్చుటలో ఆయనకు ఆసక్తి ఉంది. మనకు జయమిచ్చుటలో ఆయనకు ఆసక్తి ఉంది. ఇది ఆయనలో ఉన్న ప్రత్యేకత. మీరు నిలవబడి చూడండి, దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఇది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, దేవుని గొప్ప ఏర్పాటు. ఈ ఏర్పాటును మనం ప్రేమించే వారు ఉండాలి, దాన్ని వెతికేవారు ఉండాలి, ఆయనకు లోబడేవారు ఉండాలి. ఆయన వెతికామా, ఆయనకు లోబడ్డామా, ఆయన రక్షణను మనం చూస్తాం. ఈ రోజున జీవిత పరిస్థితులు ఎలాగున్నా, అది లోకంలో ఉన్న పరిస్థితులైనా, పాపంతో పోరాటమైనా, శత్రువులతో పోరాటమైనా, వ్యతిరేక పరిస్థితుల మధ్య జీవిస్తున్నా, అనారోగ్య పరిస్థితులను వెంటాడుచున్నా, ఏమైనప్పటికీ కూడా దేవుని వైపు నువ్వు నిలబడి చూడాలి, విశ్వసించి చూడాలి. ఆయన చేయి కార్యం కొరకు ఆయన లోబడి చూడాలి, భయం విడిచిపెట్టాలి, జడియకూడదు. దేవుడు నీతో కూడా ఉండి కార్యమును జయం కరముగా నీ కొరకు జరిగించి ముందుకు సాగింప చేసేవాడు మనం ఆరాధిస్తున్నా, మనం కనిపెట్టి చూస్తూ ఉన్నా, మనం నమ్మి చూస్తూ ఉన్న దేవుడు, ఆయన మన కొరకు తన కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఇది మనం ఎరిగినటువంటి ప్రజలముగా మనం ఉండాలి. ఎరిగిన ప్రజలంగా లేకుండా ఎరగని ప్రజల వలె, అవిశ్వాసుల వలె మనం జీవిస్తే దేవుడు ఇచ్చి జయాన్ని మనం చూడలేం. దేవుడిచ్చు బలాన్ని మనం పొందుకోవాలి, దేవుడిచ్చు ధైర్యాన్ని మనం అనుభవించాలి. దేవుడిచ్చు మహాకృప చేత మనం బలవంతులమై ఆయన ఇచ్చు జయములో మనం పాలి భాగస్థులం కావాలి. దేవుడు కోరుచున్న ప్రాముఖ్యమైన విషయం అటు రీతిగా దేవుడు మిమ్మల్ని సిద్ధపరచాలని నేను ఈ వాక్యాన్ని మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాను. దేవుని వైపు చూడండి, నిలిచి చూడండి, భయం విడిచిపెట్టండి, ప్రభువును సేవించండి, ప్రభువే మీతో ఉండువాడే ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ సమయంలో చెప్పబడిన మాటల్ని బిడ్డలకు దీవెనకరంగా చేయం, వాటిని ఆశీర్వాదభరితంగా చేయం. నీ బిడ్డలు దీవించబడి ఆశీర్వదించబడి ఫలించి అభివృద్ధి పొందినట్లు ప్రతి విధమైన కార్యం చేయం. ఈరోజు వారికి దీవెనకరంగా చేయం. నీ ప్రసన్నత మెండుగా వారికి తోడుగా ఉంచి సమృద్ధమైన జీవన వారి కొరకు స్థాపించమని, ప్రతి విధమైన గొప్ప క్రియలు నీ బిడ్డల కొరకు చేయమని, ఏ పరిస్థితిలో నేను చూస్తున్నా పరిస్థితుల మధ్యలో నీవుండి నీ బిడ్డలకు ధైర్యమును కలిగించి జయమిచ్చి స్వస్థతనిచ్చి వారు ఎదుర్కొన్న ప్రతి సమస్యపై జయ వారు ప్రసాదించి ధైర్యవంతులుగా చేసి నీలో ఫలించి వారినిగా చేయమని, ఈరోజు వారికి దీవెనకరంగా చేయమని కోరుచు. యేసు పరిశుద్ధ నడుచున్నాం తండ్రి,
ఆమేన్ ఆమేన్ దేవుడు మనందరిని దీవించును గాక ప్రైజ్ లార్డ్ దేవునికి స్తోత్రం